హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను ప్రాపర్టీస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు కనిపిస్తున్నాయన్నమాట చూశారు కదా ఈరోజు వచ్చేసి ఒకటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది మంచి లొకాలిటీలో ఉంది ఇది వచ్చేసి రాఘవేంద్ర కాలనీలో అనమాట చూశారు కదా ఇది ఈస్ట్ ఫేజ్ అండి నూట యాభై గజాల్లో ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు సింగిల్ కార్ పార్కింగ్ వస్తుందండి చూసారు కదా స్టెప్స్ అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ ఎంత మంచి కార్ అయినా మనం సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు సో పార్కింగ్ అంటే చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి కాకపోతే ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంది మంచిగా ఉంది మనమేం రిపేర్లు అనేది ఏం లేదు సో ఇది వచ్చేసి కారిడార్ అనమాట చూసారు కదా సో ఈస్ట్ ఫేస్ కాబట్టి ఇల్లు అనేది చాలా అందంగా ఉంటుంది మనకు మెయిన్ డోర్ వచ్చేసి వుడ్ అండి టేక్ ఒడ్ విత్ కర్వింగ్ అనమాట గణపతి కర్వింగ్ ఉందిగా చాలా ఎక్సలెంట్ ఉంది మనకు మొత్తం వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇది సో వీళ్ళ ఇంట్లో ఈ టెనెంట్స్ ఉంటారండి ఇక్కడ వచ్చేసి రీసెంట్గా మ్యారేజ్ జరిగింది కాబట్టి ఇల్లు కొంచెం క్రౌడీ ఉంది సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేజ్ కాబట్టి మనకేందంటే ఈస్ట్ ఫేజ్లో కిచెన్ ప్లస్ డైనింగ్ ప్లస్ హాల్ అనేది కంబైన్ ఉంటుంది అనమాట చాలా స్పేసియస్గా అనిపిస్తుంది ఇక్కడ మనకు ఎక్కువ సామాన్లు ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంది కాకపోతే చాలా స్పేసియస్ అనమాట నూట యాభై గజాల్లో మంచి ఇల్లు ఇది మనకు ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది ఇక్కడ కూడా సో చూశారు కదా హాల్ అనేది ఎంత పెద్దగా అనిపిస్తుంది ఓ చిన్న ఫ్యామిలీకి అనేది చాలా మంచి సూటబుల్ ఇల్లు అండి ఇది ఇది చూసారు కదా ఇక్కడ దేవుని రూమ్ ఉంది అలాగే మనకు కిచెన్ కూడా స్పే స్పేసియస్గా ఉందన్నమాట సో మనము ఈవినింగ్ తీసాం కాబట్టి కొంచెం డార్క్గా అనిపిస్తుంది సో లైటింగ్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ సో ఓవరాల్ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వీళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ జరిగింది కాబట్టి చాలా బట్టలు అన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది కాకపోతే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అలాగే మనకు కిచెన్ బెడ్రూమ్ అండి కిచెన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయండి సో ఇది వచ్చేసి మనం నేను చెప్పాను కదా ఇది వచ్చేసి మనకు చాలా ప్రైమ్ లొకేషన్లో అన్నమాట మనకు రాఘవేంద్ర కాలనీలో హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉంటుంది మనకు వాకబుల్ డిస్టెన్స్లు ఇక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ హార్డ్ ఉందండి సో ల్యాండ్ రేట్ ప్రకారం చూసుకున్న కూడా మనకు చాలా మంచి రేట్లోనే వస్తుంది ఇల్లు ఇది సో మెట్ల కింద వచ్చేసి మనకు ఆ వాష్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది మనం పైకి వెళ్దాము సో ఇల్లు వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ కానీ చాలా నీట్గా ఉంది మనం ఏం సింగిల్ రూపీ పెట్టే అవసరం లేదు చాలా నీట్గా ఉంది ఇల్లు సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు మా అను ప్రాపర్టీస్ కాంటాక్ట్ నెంబర్ మనం వీడియోలో చూపిస్తున్నామండి ఆ దానికి కాంటాక్ట్ చేయొచ్చు సో మేము ఇల్లు డైరెక్ట్ చూపించే ప్రయత్నం చేస్తాము అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మేము చేసే లేటెస్ట్ ప్రాపర్టీస్ అనేది మీకు కనిపిస్తాయి అనమాట సో ఓవరాల్ ఇల్లు అయితే తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు అండి ఇది మనకు కోటి పది లక్షలు పడుతుంది కొంచెం నెగోషియబుల్ అనమాట చాలా మంచి లొకాలిటీలో ఉంది సో ఇది వన్ ఆర్ టూ వీక్స్ ఉంటుందండి ఇల్లు నేను చూశాను కదా వన్ ఆర్ టూ వీక్స్లో ఇల్లు అనేది వెళ్ళిపోతుంటాయి So please uh, contact us. Thank you, friends.